పనసకాయ బెల్లం పులుసు సామలందుక ఇదిగో ఇదట పెట్టు అగ్ని ఎక్కించు ఎక్కించా ఉపయ ఎలిగించు ఐదు గంటల నూనె ముక్కలు చేసి ఆవాలు ఇంగువ పసుపు కరివేపాకు పల్లీలు నానబెట్టిన పల్లీల సబాల్ కొరకాయ ముక్కలు చింతపండు నీళ్ళల్లో కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇగో చింతపండు నీళ్ళు కారం పొడి బాగా కలిపిస్తాను వేసేసేయి. వేసేయి. ఇదొక పెద్ద కళ. చింతపండు నీళ్ళు కారం పొడి కలపడం. ఉప్పు కొంచెం వేయి. పనసకాయ ముక్కలు కొంచెం వేయిద్దాం వీటితో పాటే. వేస్తున్నా. పనసకాయ ముక్క లేతగా ఉంటే చిన్నపాటి వేడికి కూడా చక్కగా ఉడికిపోతుంది. నీళ్ళేసి మంట పెంచు. ఇవి అగ్రహారం వంటలరా. మామూలుగా గుమ్మడికాయతో చేసేవనుకో దప్పడం అంటాం. అందులో మసాలాలు ఎక్కువ వేస్తాం, ఇందులో మసాలాలు తక్కువ వేస్తాం. అదే తేడా. మనకి విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో పనస పొట్టు విపరీతంగా దొరుకుతుంది. అవును బాగా. ఇక్కడ మనం పనసకాయలతో బ్రహ్మాండంగా ఈ పులుసు చేస్తున్నాము. చాలా మంచిది ఆరోగ్యానికి. బెల్లం మొత్తం మొత్తం వేసేయి. ఈ నీళ్ళ జగ్గు తీసేసి ఆ వేపుడు మూకుడు అందుకో. నీళ్ళ జగ్గు తీసేయాలనా? ఆ వేపుడు మూకుడు అందుకో. దాన్ని నెత్తి మీద మూత పెట్టు. ధనియాలు మెంతులు ఎండుమిర్చి చక్కగా వేయించి పొయ్యి కట్టేసి పొడి చేసుకుంటే ఆ పొడి అందులో వేయి. అయిపోయింది. వెళ్ళి చక్కగా పొడి చేసుకుంటారా? చేసుకొని వస్తా. ఇదిగో నువ్వు చెప్పిన పొడి. సూపర్ మూర్తి. అయిపోయినట్టండి ఇది. బాగానే మరుగుతుంది కదా. పొడి వేసేరా? కలుపు పనసకాయ బెల్లం పులుసు వేరే గిన్నెలోకి మార్చు. పనసకాయ బెల్లం పులుసు ఎలా తయారు చేసావు చెప్పు. పనసకాయ బెల్లం పులుసు ఎలా తయారు చేశానంటే, ముందుగా కాకలో నూనె వేసి వేడెక్కాక ఎండుమిర్చి ఆవాలు ఇంగువ పసుపు కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత నానబెట్టిన పల్లీలు సొరకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసులో కారం వేసి కలుపుకొని మగ్గుతున్న సొరకాయ మిశ్రమంలో వేయాలి. అలాగే ఉప్పు పనసకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే నీళ్లు బెల్లం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ధనియాలు మెంతులు ఎండుమిర్చి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకుని ఉడుకుతున్న పనసకాయ మిశ్రమంలో వేసి ఇంకాస్త ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పనసకాయ బెల్లం పులుసు